గత 2 రోజుల వ్యవధిలో మహబూబాబాద్ పరిధిలోని నెల్లికుదురు, డోర్నకల్, మరిపేడ, దంతాలపల్లి పోలీస్ సర్కిళ్లలో అక్రమ రవాణా వ్యాపారులపై ఉక్కుపాదం మోపినట్లు జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా లో జరుగుతున్నటువంటి అక్రమ వ్యాపారాలు కావచ్చు అసాంఘిక కార్యకలాపాల మీద గత కొద్ది రోజులుగా మనం దీని మీద నిఘా పెట్టి జిల్లాలోని ఈ మార్మూల ప్రాంతంలోనే సరే ఈ మార్మూల ప్రాంతంలో చీమ చిటుకుమన్న మనకి ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు చూస్తున్నారు గతంలో కూడా మర్రిపేటలో కానీ డోర్నకల్లో కానీ టౌన్లో కానీ కురివిలో కానీ ప్రతి దగ్గర కూడా మనం బెల్లం కావచ్చు, గాంజాయి కావచ్చు, బియ్యం ఇవన్నీ ఏది జరిగినా కూడా మనం పెద్ద మొత్తంలో పట్టుకోవడము, వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మనకి ఒకేసారి జిల్లాలోని 5-6 ప్రాంతాల్లో రైడ్ చేయడం జరిగింది. ఇందులో మనం చూస్తే మర్రిపేటలో దాదాపుగా 120 క్వింటాల బ్లాక్ జాగరీ, అదేవిధంగా 3 కూడా పెట్టడానికి మేము రెడీగా ఉన్నాం. సుమారుగా 12 లక్షల విలువ వర్తున్నటువంటి ప్రాపర్టీని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా డోర్నకల్లో 100 క్వింటాల బ్లాక్ జాగర్ని సీజ్ చేయడం జరిగింది. ఇందులో ఒక డీసీఎం వెహికల్, ఒక ఆటోని సీజ్ చేయడం జరిగింది. ఇవి కూడా చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ మన దగ్గర రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా కార్యకలాపాలు జిల్లాలో జరగడానికి వీల్లేదని అనేక సందర్భాల్లో హెచ్చరించడం జరిగింది. మరొకసారి అందరికీ ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే, ఏ రాష్ట్రం వాళ్ళు ఉన్నా సరే అందరినీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి నేరస్తులకి శిక్ష పడే విధంగా, మరి తిరిగి నేరాలు చేయకుండా వాళ్ళ మీద పీడియాక్ట్ పెట్టే విధంగా, ఇందులో ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరి మీద ఎవరిని వదిలిపెట్టేది లేదు, అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ లో మానిటర్ చేసినటువంటి మా ఏఎస్పీ మహబూబాబాద్ ఏఎస్పీ యోగేష్ గౌతమ్, తొర్రూరు డిఎస్పీ వెంకటరత్నం వెంకటరమణ, అదేవిధంగా ఇక్కడ సిఐలు మర్రిపేట సిఐ సాగర్, తొర్రూరు సిఐ కరుణాకర్, డోర్నకల్ సిఐ శ్రీనివాస్, టౌన్ సిఐ వెంకటరత్నం, అదేవిధంగా ఉన్నటువంటి ఎస్ఐస్, వారి యొక్క మెన్ను ముఖ్యంగా మెన్ను కానిస్టేబుల్స్ కింది లెవెల్లో ఇంటెలిజెన్స్ తీసుకురావడం, రైడ్ చేయడంలో పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ వారు ప్రత్యేకంగా రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నా. మున్ముందు కూడా ఇంకా మంచి కేసులు చేయాలని, ప్రజల మన్ననలు పొందాలని, ఎలాంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు కానీ అసాంఘిక కార్యకలాపాలకి తావు లేకుండా చూడాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అదే కొంచెం బాగా వస్తుంది పెద్దగా.